పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుణ్ణి చేసి ప్రాణం పోసిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. అష్టవినాయక అంటే 8 గణపతులని అర్థం. మహారాష్ట్రలో పూణే సమీపంలో 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 8 ఆలయాలను అష్టవినాయక మందిరాలు అంటారు. మోర్గావ్ వద్ద గల మయూరేశ్వర, సిద్ధాటెక్ వద్ద గల సిద్ధివినాయక, భల్లలేశ్వర్ వద్ద గల పలి, లేన్యాద్రి వద్ద గిరిజాత్మక్, చింతామణి వద్ద థేయూర్, బజార్ వద్ద విఘ్నేశ్వర్, రంజన్గావ్ వద్ద మహాగణపతి, మరియు చివరిదైన మహాద్ వద్ద వరద వినాయక దేవాలయాలున్నాయి. ఈ 8 అష్టవినాయక దేవాలయాలు కూడా పురాతనమైనవి మరియు ప్రాచీన కాలం నాటివి. ఈ 8 అష్టవినాయక దేవాలయాల్లో ఒకటైంది గిరిజాత్మక గణపతి క్షేత్రం. ఈ క్షేత్రం పూణే జిల్లా జున్నర్ తాలూకాలోని గోలెగాం అనే ప్రాంతంలో విలసిల్లుతుంది. ఇక్కడ లేన్యాద్రి అనే పర్వతంపై ఈ క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండగుహలో స్వామివారు కొలువుదీరి కనిపిస్తారు. నలుగుపిండితో ఒక విగ్రహాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా హెచ్చుతగ్గులతో ఉంటుంది ఇక్కడి విగ్రహం. ఈ ఆలయం ఒక కొండ పైభాగ గుహలో ఉంటుంది. సుమారు 300 మెట్లను ఎక్కి పైకి వెళ్లి దర్శనం చేసుకోవాలి. గిరిజాత్మక విగ్రహం కొండ గుహల నుంచి బయటపడింది. అక్కడ కల 18 గుహల్లోని 8వ గుహలో ఈ ఆలయం కలదు. దేవాలయం పూర్తిగా ఒకే రాతితో మలచబడి దక్షిణ దిశగా ఉంచబడింది. పార్వతీదేవి గణపతిని తన కుమారుడిగా పొందటానికి తపస్సు చేసిన తర్వాత గణపతి ఈ లేన్యాద్రి కొండగుహల్లో సుమారు 15 సంవత్సరాలు గడిపినట్లు ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ పర్వతంపైనే వినాయకుడు తన బాల్య చేష్టలతో పార్వతీదేవికి నయనానందాన్ని కలిగించాడని కూడా పురాణాలు మనకు చెప్తున్నాయి. ఈ సమయంలోనే వినాయకుణ్ణి విశ్వకర్మ దర్శించుకున్నారని, వినాయకుడికి గౌతముడు ఉపనయన కార్యక్రమం నిర్వహించారని కూడా చెప్తారు. తనని సంహరించటానికే వినాయకుడు అవతరించాడని తెలుసుకున్న సింధురాసురుడు తన సైన్యాన్ని వినాయకుడిపైకి పంపించాడు. అసుర సేనలను ఈ పర్వతంపైనే వినాయకుడు సంహరించినట్లు స్థలపురాణం చెప్తుంది. కాస్త శ్రమపడి పర్వతం పైభాగాన ఉన్న గుహను చేరుకుంటే స్వామివారి అనుగ్రహం లభించిన అనుభూతి కలుగుతుంది. అక్కడి నుంచి కనిపించే అద్భుత దృశ్యాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. పర్వతం మీద ఉన్న లేన్యాద్రిపై వెలసిన గిరిజాత్మక వినాయకుని దర్శించుకునేందుకు కూకడ్ నది దాటాలి. నది నుంచి ఆలయానికి 300 చక్కని మెట్లు ఉంటాయి. ఈ ఆలయానికి ఇరుపక్కల హనుమంతుడు, శివుడు ఉంటారు. అందమైన శిలాకృతులతో కూడిన మరో చిన్న ఆలయం కూడా ఈ ఆలయం పక్కనే ఉంది. మహిమాన్విత క్షేత్రమైన గిరిజాత్మక గణపతి క్షేత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.